మనం చూడబోయే వంట కీమా బిర్యానీ. కీమా బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూద్దాం. ఉల్లిగడ్డ, నూనె, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కీమా, బాస్మతి బియ్యం, నిమ్మకాయ, పెరుగు, నెయ్యి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయలు. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో బిర్యానీ దినుసులు అన్ని వేసి పుదీనా, కొత్తిమీర, ఉప్పు, నెయ్యి వేసి ఉడికించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె పోయాలి. అది వేడైన తర్వాత ఉల్లిగడ్డలు ఎర్రగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత కడాయిలో ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి. కొంచెం వేగాక పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలపాలి. తర్వాత ఇందులో కీమా వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఓ బగోన తీసుకోవాలి, చుట్టూ నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఓ వరసన అన్నం వేసి దానిపైన కీమ వేయాలి. ఇంకో వరుసన అన్నం వేసి దానిపైన కీమ వేసి దానిపైన బాగా డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు, నెయ్యి వేసుకోవాలి. ఈ మూత మీద గాలిపోకుండా ఏదైనా బరువు పెట్టి ఉడకనివ్వాలి. అంతే, కీమ బిర్యానీ రెడీ.